భూకర్షణ బీజావాపన క్రతువులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువుదీరనున్న పుణ్యస్థలాన్ని పునీతం చేస్తూ వేద పండితులు వివిధ వైదిక క్రతువులను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సకల శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. కలశ ప్రతిష్ట, కలశ పూజ, పుణ్యహవాచనం తదితరాలను నిర్వహించి సంకల్ప పూజలు జరిపి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు కంకణ ధారణ చేశారు. స్వామి అమ్మవార్ల ముందు నాగల్ని ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి అర్చనలు చేసి హారతులిచ్చారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు చేసి ఆలయ నిర్మాణ స్థల ప్రవేశం చేయించారు. టీటీడీ ఈవో జేఈఓల ఆధ్వర్యంలో వేద పండితులు ప్రధాన కలశాన్ని శిరసున ధరించి గర్భాలయ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు. కలశంలో పవిత్ర జలాలను ఆ ప్రదేశంలో సంప్రోక్షణ చేస్తూ అష్టదిక్పాలకులు సకల దేవతలను ఆవాహనం చేసి బలి సమర్పణ గావించి హారతులిచ్చారు. ఆపై విశాలమైన ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై వేద పండితులు వేద మంత్రోచ్చారణ నడుమ హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి నక్షత్ర కుంభహారతులు కర్పూరహారతులు సమర్పించారు. తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శ్రీవారి శేషవస్త్రాన్ని సమర్పించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ రోజు ఒక పవిత్రమైన కార్యక్రమానికి మనం అందరం హాజరయ్యాం. అమరావతి నగరంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టడం, ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మనందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా హిందువులు భక్తి భావంతో కొలిసే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రం నెలకొనడం మనందరి అదృష్టం. ఈరోజు మనం చూస్తే తిరుపతి దివ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఉండి
ప్రపంచం మొత్తం శాంతిని, అదే మరిగా ప్రజలకు ఏం కోరుకున్నా వరాలిస్తూ సర్వజన శుభిక్షం కోసం ఎల్ల వేళలా ఆశీస్సులు అందిస్తున్నారు. అలాంటి వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఆలయం అమరావతిలో రావడం మనందరి అదృష్టం. అమరావతి కూడా ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే అమరావతి 2 సార్లు రాజధానిగా నిలబడింది. శాతవాహనుల రాజధానిగా ఉండడం, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ రామంగా అమరావతి విరాజిల్లింది. ఇప్పుడు నవ్య ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ రాజధానిగా అమరావతిని మనం నిర్మాణం చేసుకుంటున్నాం. అలాంటి నిర్మాణ దశలో మీరు చూస్తే ఫౌండేషన్ వేసినప్పుడే ప్రపంచంలో ఉండే దివ్యక్షేత్రాలన్నీ పుణ్యక్షేత్రాల నుంచి పవిత్రమైన మట్టిని జలాలు తీసుకొచ్చి ఈ నేలలో పునీతం చేశాం. అన్ని దేవాలయాల్లో అన్ని పుణ్యక్షేత్రాల్లో ఆ రోజు మనం అందరం కూడా పూజలు చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడంతా పునీతం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి తిరుమల నుంచి నేరుగా ఇక్కడ కూడా భక్తుల్ని ఆశీర్వదించడానికి, మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చాడంటే ఇది ఒక శుభకరం, మంగళకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క దేవాలయానికి ఇచ్చిన భూమి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనకు ఉండాలి కాబట్టి ఎక్కడా డబ్బులు తీసుకోకుండా, రిజిస్ట్రేషన్ కూడా లేకుండా 25 ఎకరాల భూమి ఉచితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హిందువులు ఎవరైనా సరే ప్రపంచంలో ఒక్కసారి కనీసం ఒక్కసారి కంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని జీవితంలో పునీతం కావాలని కోరుకుంటారు. ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ రావాలి అని ఆలోచన ఉండే ఏకైక దేవుడు, ఆకర్షణ ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలో అన్ని రాజధానులు, అదే మరిగా దేశంలో అన్ని ముఖ్య పట్టణాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టాల్సిన అవసరం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉండే కన్సర్న్ అథారిటీస్ కానీ ముందుకొచ్చి మేము కూడా సహకరిస్తామంటే, భూమి ఉచితంగా ఇస్తామంటే అక్కడ భక్తుల సహకారంతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి ఫౌండేషన్ వేసినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు భూకర్షణ చేసినప్పుడు దానికంటే ఆనందంగా ఉంది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా. అనంతరం టీటీడీ పెద్ద జియంగర్ మంగళాశాసనం చేశారు. అనంతరం శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందమైన కళ్యాణ వేదికపై రత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం తలంబ్రాల ఘట్టం శాస్త్రోక్తంగా నిర్వహించారు.